తనకు గుర్తింపు ఇచ్చిన విశాఖలో స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడమే తన లక్ష్యమన్నారు మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఉద్యమానికి ఒక ట్రిగ్గర్ కావాలని ఎమ్మెల్యే పదవికి ఆనాడు రాజీనామా చేశారని గుర్తు చేశారు. 2021 ఫిబ్రవరిలో రాజీనామా చేస్తే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఆమోదించిందని అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఓటు హక్కును కల్పించాలని న్యాయ పోరాటం చేస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన రాజీనామా ఈ నెల తర్వాత ఆమోదిస్తున్నారంటే దాంట్లో ఒకటే కుట్ర కోణం కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్ మార్కు ఏదైతే ఆ కుట్ర ఉందో దాంట్లో రేపు రాజ్యసభ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మార్చిలో. ఆ రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నెంబర్ ఓటేసే ఎమ్మెల్యేని తగ్గించాలనేది వాళ్ళ లక్ష్యం. ఎందుకు దానికి ప్రధాన కారణం అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఏదైతే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యే సెలెక్షన్ అయినాయో ఆ రోజు వాళ్ళకి ఒక చావుదెబ్బ తగిలింది. వాళ్ళ సంఖ్యాబలం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడం జరిగింది. అనురాధ అనే అభ్యర్థిని పెట్టి గెలవడం జరిగింది. ఆ దెబ్బ ఇప్పుడు ఇంకా గుర్తొచ్చింది. మళ్ళీ రేపు జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మళ్ళీ మనం ఒక రాజ్యసభ్యుడు కోల్పోతాం. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి. అడ్డుకోవాలంటే తెలుగుదేశం పార్టీ నెంబర్లు తగ్గించాలి. ఎలా తగ్గించగలుగుతామంటే ఓ గంటా శ్రీనివాసరావు అప్పుడు మూడేళ్ల కింద వచ్చాడు కదా అని చెప్పి హడావుడి హడావుడిగా ఆ రాజీనామా కోల్డ్ స్టోరేజ్ బయటకు తీసి దాన్ని కనీసం సంప్రదించకుండా, కనీసం సాంప్రదాయాలు పాటించకుండా దాన్ని ఆమోదించి మన దీన్ని నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే నేను ఒకటే దీన్ని సందర్భంగా వాళ్ళు ఒక రాజకీయ కుట్ర కోణంతో వాళ్ళు చేసిన ఈ చర్యని ఖచ్చితంగా ఎదుర్కోవాలని ఉద్దేశంతో దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. నాకు రాజ్యసభ ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని కల్పించమని చెప్పని కోర్టు నేను